ఎంపీలు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంటే అటువంటి వారికి టికెట్లు ఇచ్చారు ఆయన ఎమ్మెల్యేలుగా పోటీ చేయమని, ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీలో మ్యాండేట్ తరపు మ్యాండేట్ ఇచ్చి నెగ్గినటువంటి వ్యక్తులు అందరూ కూడా అటువంటి వారిని కూడా అవమానిస్తూ ఉన్నారంటే, ఈరోజు మిగిలినటువంటి మరి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దల నాయకులు ఉన్నారు, ఇంకా మిగిలిన శాసనసభ్యులు ఉన్నారు, వారు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మన పార్టీ తరపు నెగ్గినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పని వాడు వేరే పార్టీలోకి వెళ్తే ఆరోపణలు చేయడం అనేది, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, వారందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పార్టీ తరపు నెగ్గినటువంటి వారి మీద ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. డబ్బులు కమ్ముడైపోయారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇందులో ఎవరికి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. వారి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆ నియోజకవర్గ అభ్యర్థి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి. మరి ఆయనే కాదు, ఆయన వెనకాల ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఒక్కసారి మన తరపున నెగ్గినటువంటి మనతో ఇప్పుడు వరకు ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇంత రకమైనటువంటి భయంకరమైనటువంటి ఆరోపణలు, కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారనేటువంటి ఒక రకమైనటువంటి చౌకబారు మరి ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తప్పనిసరి సిబిఐ చార్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి, అది సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఏ రకంగా ఉన్నప్పుడు ఆయన మీద సిబిఐ విచారణ చేశారు. ఎందువల్ల చేశారు? ఆయన మీద ఆరోపణలు నిజం కాబట్టే అప్పట్లో సిబిఐ విచారణ చేశారు. అది దాని పరంగానే అరెస్ట్ చేశారు. ఇప్పుడు చేసుకోమన్నాడు, సిబిఐ చేసుకోవచ్చు, లేదా ఇంకోటి చేసుకోవచ్చు, ఏది చేసుకున్నా సరే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ చేసే ఆరోపణలు కట్టుబడి ఉన్నాం, ఆయన కట్టుబడి ఉండాలి, చేసేయడమే కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, నువ్వు ఏ ఆరోపణలు చేసినా సరే దానికి మేము రెడీగా ఉన్నాం, దేనికైనా సమాధానం చెప్పడానికి మేము ఉన్నాం, నువ్వు నిరూపిస్తావని అడిగితే నువ్వు ఒక 24 గంటలు అవ్వచ్చు, వారం రోజులు అవ్వచ్చు, నిరూపించి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు చట్టసభలు అందరి ముందు మన గత అసెంబ్లీలో. కానీ దాని మీద ఏం మాట్లాడలేకపోయాను. బుక్ చేయడం అన్నది చూపించమని, రిజిస్ట్రేషన్ కాపీలు ఉండొచ్చు. ఈ బుక్లు అంటే సొంత పార్టీ వాళ్ళ సొంత ఎజెండా బుక్, ఇది వైఎస్ఆర్ పార్టీ అని బుక్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టలేదు, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి కాదు. వారు పార్టీ పరంగా విడుదల చేసిన బుక్ రకరకాల కుక్కడ్ ఫిగర్స్ ఇవ్వచ్చు, లేదా రకరకాల ఇవ్వచ్చు. దీంట్లో అది నిజం అంటే నిరూపించమనండి. ఇదే బుక్స్లో కరెక్ట్గా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇమ్మనండి, లేదా సిబిఐకి ఇమ్మనండి, ఎవరికి లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇమ్మనండి, ఎవరికి ఇచ్చినా సరే నిరూపించుకోమనండి. మేము రెడీగా ఉందని చెప్పాం. గతంలో మేము కూడా రాజా కరప్షన్ బుక్ ఓపెన్ చేసినప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయండి, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి అని చెప్పి మేము ఎంతో డిమాండ్ చేస్తే, ఆ రోజుల్లో సిబిఐ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఎవరు ఉందని చెప్పండి. ఆ రోజు సిబిఐ డిమాండ్ చేయలేదు, సిబిఐ మేము ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తే ఎందుకు చేయలేదు చెప్పండి. తర్వాత కోర్టులో పిటిషన్ వేస్తే, కోర్టు ఉత్తర్వులు ఇస్తే, తరువాత అతను అనేక కేసుల్లో ఆరోపణలు చేసినటువంటి అనేక కేసులు మేము ఏవైతే ఆరోపణలు చేశామో, ఏదైతే బుక్ మీద బుక్ లో ప్రింట్ చేశామో, ఆ ఆరోపణలు బేసిస్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చి కోర్టు ఉత్తర్వుల ఆధారంగా అనేక కేసులు అతని మీద మోపబడ్డాయి. ఈ రోజు ఎంక్వైరీ జరుగుతోంది, జ్యుడిషియల్ అతను ముద్దాయిగా ఉన్నాడు. మేము రిపీట్ అవుతుంది కాబట్టి నిరూపించుకోండి. ఓకే, రెడీ, వి ఆర్ ఫేసింగ్, రెడీ. మేము అందులో మోపడం లేదు. చూపించాడు బుక్ లో మేము చేసేటువంటి డెవలప్మెంట్ అడ్డుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు మేము ఎందుకు ఎంక్వైరీ డిమాండ్ చేయాలి? మేము ఈ రోజు రాజధాని చేస్తున్నాం, మేము ఎంక్వైరీ చేస్తే అది నిలిచిపోయేటువంటి ప్రమాదం. అది కాదండి, వాళ్ళు వాళ్ళు ఆయన ఏదో ఒక పనికి మాల బుక్ ప్రింట్ చేసి ఏదో కుక్కడి ఫిగర్లు ఇస్తే మాకు పని ఏంటండి? నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమైనా దమ్ము ఉంటే నిరూపించుకోమనండి. దేనికన్నా సిద్ధమంటున్నాం కదా, మేము రెడీ, యూఆర్ ఫేసింగ్ ఇట్. మేము ఆ ఏ రకమైన ఛాలెంజ్ చేసినా సరే దాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెడీగా ఉన్నాం మేము. అంతే తప్ప ఏదో ఫిగర్లు ఇచ్చేసి మీరు మేము నిరూపించుకోవాల్సిన మాకు అవసరం లేదు. ఆయన నిరూపించాలి, ఇప్పుడు ఆయన నిరూపించబడ్డారు గతంలో, జైలుకి వెళ్ళాడు ఆయన. తీసుకోమనండి, రెడీ. ఆయన నేను నిరూపించమనండి, అంతే. బుక్ లో వచ్చి ఫిగర్లు వేసేసి కలర్ ఫోటోలు వేసేసి ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు ఇచ్చేస్తే సరిపోదు కదా. ఈరోజు ఎక్కడికక్కడ ల్యాండ్స్ అన్ని వచ్చేసినాయి అన్నారు, 50 ఎకరాలు, 10 ఎకరాలు, 40 ఎకరాలు ఇలా తీసేసుకున్నారు అన్నారు. ఎక్కడ తీసుకున్నారు? ఎన్ని నిరూపించాలి ఎక్కడైనా సరే దాన్ని రెడీ అని కూడా చెప్పడం జరిగింది. అమరావతి కోసం
ఒక స్టేట్ క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం అక్కడ రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కడ దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా ఈరోజు ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ పెట్టి దాదాపుగా 33,000 ఎకరాలని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడం అన్నది ఎక్కడ జరిగి ఉంటుందో లేదో ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం జగన్ చేసే ఆరోపణలో మొట్టమొదటిది లక్ష కోట్ల రూపాయల అవినీతి, లక్ష కోట్ల రూపాయల కుంభకోణం అక్కడే జరిగింది, దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని అడుగుతున్నాడు. జరిగిందని ఎక్కడ అమరావతి ఎందుకు జరుగుతుంది అన్నాను. భూసేకరణలో స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు భూమి ఇస్తారు, భూమి ఇస్తే డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, దానికి దానికి కుమ్ముకోవడం అనుకుంటే దానికి స్కామ్ అనుకుంటే దానికి అర్థం పొందడం ఏంటి? మరి రైతు ఫ్రీగా ఇవ్వడు కదా, రైతుకు డబ్బులు ఇవ్వాలి. రైతు స్వచ్ఛందంగా వచ్చారు, రేట్లు మాట్లాడారు, అక్కడ ఉన్నట్టు ల్యాండ్ పూలింగ్ పరంగా జరిగింది, అది ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ పూలింగ్ పరంగా జరిగింది. కాదండి, అది కాదు, కాదు భూమిని పోవడం అంటే ఎక్కడైతే అవసరం అది కాదు, అదే ఎక్కడైనా అవసరం అనుకుంటే ల్యాండ్ అక్కడ తీసుకుంటారు. అక్కడ పోవడం ఎవరు వీళ్ళు వాళ్ళని కాదు కదా. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని ప్రమాణం చేసి ఆ రహస్యాలని పార్టీ వాళ్ళతో పంచుకుని తర్వాత అక్కడ అన్ని తప్పుడు ఆరోపణలు, ప్రతి ఆరోపణకి జవాబిచ్చాము ఇక్కడ. ప్రతి ఆరోపణకి మేము జవాబిచ్చాం. తప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు మీకు సంబంధించి లేదు మీ అనుగులకి మీ బినామీదారులకు సంబంధించిన ల్యాండ్స్ మాత్రము జోన్ 1 లోకి జోన్ 2 లోకి తీసుకున్నారు, మిగతా అంతా అగ్రికల్చర్ జోన్ లోకి వదిలేశారు. ఇదంతా మీరు కావాలని చేసింది కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. జోన్ 3 లో రియల్ ఎస్టేట్ కు పెట్టారు, జోన్ 1 మాత్రం అగ్రికల్చర్ పెట్టారు. దానివల్ల మాకు ఇబ్బంది, రియల్ ఎస్టేట్ అసలు మీ వాళ్ళకి ఉందని. లేదు, అన్ని తప్పుడు ఆరోపణలు అండి. ఎక్కడైతే ఏ అవసరం ఉందో ల్యాండ్ అక్కడ అవసరం తీసుకుంటారు. ఇప్పుడు క్యాపిటల్ కట్టాలి, ఇతర అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కట్టాలి, సెక్రటరేట్ కట్టాలి, ఎక్కడ ఏదో అవసరం ఉందో స్టేట్ పరంగా స్టేట్ క్యాపిటల్ పరంగా ల్యాండ్స్ తీసుకున్నారు తప్ప ఏదో ఒక సెక్టర్ని అభివృద్ధి చేద్దాం అది ఇంకో రకంగా చేద్దాం ఉద్దేశంతో చేసింది కాదు. వారు ప్రతిపక్ష పార్టీ కాబట్టి అందులో ప్రతి ఇది చూడడం తప్ప. జోన్ 1 ఏంటి, జోన్ 2 ఏంటి, జోన్ 3 మీరు ఏమైనా స్టడీ చేశారా? అది అగ్రికల్చర్ పెట్టింది వెనకాల ఉందా లేకపోతే సెంటర్ ఫస్ట్ దానిలో ఉందా? మీరు కూడా స్టడీ చేయండి. అలిగేషన్స్ కాదు, మీరు స్టడీ చేయండి. ఎంత వాస్తవం ఉందో మీరు స్టడీ చేస్తే మీకు తెలుస్తుంది. అది అదే మీకు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఆయన అడిగింది చెప్తున్నారు, మేము దానికి సమాధానం చెప్పాలి కదా. పార్టీ ఫిరాయింపు ఇందని చెప్పాం కదా. అభివృద్ధి అట్లాగని కాదు అలాగే అనిపించుకోకూడదు. వాళ్ళు ఏంటంటే ప్రజల అవసరాల పరంగా ప్రజల దగ్గర నుంచి వస్తాయి. మా నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, మా నియోజకవర్గం అభివృద్ధి చేయాలి. అంత మాత్రాన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం సమానమే, ప్రతి ప్రజలందరికీ సమానమే, అధికారం ఉన్నా లేకపోయినా. మీకు ఎంత ఏంటంటే ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నది ఉంటుంది ప్రభుత్వానికి. అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా ఏ పార్టీ అన్నది కాదు. ఆ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్తూ ఉంటుంది ప్రభుత్వం. ఆ రకంగా చేసే విధానం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మాకు ఆ పార్టీలో ఎమ్మెల్యే పోతా ఉన్నాం, సరే పరిపక్వత ఇంకా రాలేదు ఆ పార్టీలో ఇంకా అని వాళ్ళ పార్టీలో వారికి వచ్చింది అది అభిప్రాయం. అదేదో మా వాళ్ళు వచ్చిందేనా లేకపోతే మేము తీసుకొచ్చామనే కాదు, వాళ్ళు ఒక పరిపక్వత లేదు, ఆయన దగ్గర ఇంకా పరిపక్వత లేనటువంటి నాయకుడిగా ఉన్నారని వాళ్ళే చెప్పారు. ఆ రకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్దాం, గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారు, మా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు అధికార పార్టీకి ఉన్నటువంటి పార్టీలో రావడం జరిగింది. పార్టీ అది టెక్నికల్గా కాన్స్టిట్యూషన్ పరంగా జరుగుతుంది, దానికే ఉంది. ఏమండి, హలో, నేను చెప్తాను ఉప ఎన్నికలకి అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నారని, జగన్ ఆరోపణలు పనికిమాలినవని, జగన్ ఆరోపణలు కట్టుబడితే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు టీడీపీ ఎంపీలు. ఇవి 36 అప్డేట్స్.